నేను చెప్పడం ఎందుకు? ఆయన చెప్పాడుగా ప్రధానమంత్రి గారు చాలా అనుభవజ్ఞుడు, చంద్రబాబు సంగతి బాగా తెలుసు, చంద్రబాబుతో కొన్నాళ్ళు పార్ట్నర్గా ఉన్నాడు. ఏమన్నాడు ఆయన ఎలక్షన్లో? చంద్రబాబు పోలవరాన్ని ఏటీఎంగా ఉపయోగించుకున్నాడు. ఏటీఎంగా ఉపయోగించుకోవడం కోసమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి జోలి పట్టి, గడ్కరీ దగ్గరికి వెళ్ళి, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి, ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి జోలి పట్టి బతిమిలాడి కాళ్ళు పట్టుకొని ఈ ప్రాజెక్టుని, కేంద్రం కట్టవలసినటువంటి ప్రాజెక్టుని రాష్ట్రానికి తీసుకొచ్చాడు. ఎందుకు ఇది నెత్తిని పెట్టుకోవాలి మనకు లేవా? అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది 20,000 కోట్ల రూపాయలు, దానిలో ఎత్తేద్దాము 4,000 5,000 అన్నాడు. ఇవాళ నేను మనవి చేస్తున్న ఇవాళ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా? ఇవాళ 17-18 రేట్లు వేస్తే 55,656 కోట్లు అయింది. 17-18 ఆ రేట్లకి, ఇవాళ రేట్లు కాదు, మళ్ళీ 23 ఆ రేట్లకి అంత ఉంది ప్రాజెక్ట్. పెరిగిపోతూ ఉంది ప్రాజెక్ట్ వ్యయం, డిలే అయిపోతూ ఉంది ప్రాజెక్ట్. డిలే కారణం ఎవరంటే మేమంటాడు. ఆయన శరవేగంతో చేసేసేవాడట, పోలవరాన్ని నడిపేసేసేవాడట అని నేను అడుగుతానయ్యా. నేను ఒక మాట అడిగాను, ఇది మొదటి మాట. కేంద్రం తీసుకోవలసినటువంటి చేయవలసిన ప్రాజెక్టుని రాష్ట్రం ఎందుకు తీసుకుందంటే ఇంతవరకు సమాధానమే చెప్పడం మహానుభావుడు, అదేంటో మరి. రెండో మాట అడిగా, ఇది చూడమ్మా మన వాళ్ళు మాట్లాడింది. రెండో మాట, మీరు చూశారుగా ఎప్పుడు పూర్తి చేస్తానాడు, మమ్మల్ని అంటున్నాడు. నిన్న వేశాడు స్లైడ్, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది, వాళ్ళు చెప్పింది, వీళ్ళు చెప్పింది. చెప్పండి, సౌండ్ పెట్టమ్మా. చంద్రబాబు నాయుడు గారు అపర భగీరథుడిగా ఈ దేశ చరిత్రలో నిలబడతాడు, రాసి పెట్టుకో నీ సాక్షి పత్రికలో. చాలా రాశారా? 2018 పూర్తి చేసి అపర భగీరథుడు అంట. ఎవరైనా శని చంద్రబాబు నాయుడు గారు అపర భగీరథుడు అంట. ఈయనేమో అపర భగీరథుడు శిష్యుడు, అపర భగీరథుడు, అపర భగీరథుడు శిష్యుడు కలిసి శ్రీమద్ రమారమణ గోవిందం నుంచి పదవి. నేను అడుగుతా ఉన్నా, 18కి పూర్తి చేస్తామని శాసనసభలో చెప్పినటువంటి మీరు ఎందుకు 18కి పూర్తి చేయలేకపోయారు? తెలిమి సమాధానం చెప్పు, నువ్వన్నా చెప్పు. ఇది అపర భగీరథుడు శిష్యుడు ఉన్నాడు కదా ఆయన, ఈయనన్న చెప్పు. అయ్యా భగీరథ చెప్పయ్యా, దానికి లేదు సమాధానం. మేము 2002కి పూర్తి చేస్తామని చెప్పిన మాట నిజం. మాకేం తెలుసు ఇది మునిగిపోయిందని, తెగిపోయిందని? డయాఫ్రమ్ వాల్ చూశాం, డయాఫ్రమ్ వాల్ని చెక్ చేశాం. వెళ్ళారు ఎవరు? ఎన్హెచ్పిసి వాళ్ళు. టెస్ట్ చేశాం, అది దెబ్బతినిపోయిందని చెప్పారు. వరద వల్ల దెబ్బతినిపోయిందన్నారు. వరద రాకుండా నివారించవలసినటువంటి కట్టలేమో కట్టలేదు. ఇంత ఘోరం చేసి శని నువ్వా మేమా? చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రానికి పోలవరానికి పట్టిన శని, దానిలో ఏ విధమైన సందేహం లేదు. ఆయన అపర భగీరథుడు కానే కాడు. అపర భగీరథుడు అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జలయజ్ఞాన్ని ప్రారంభించినటువంటి రాజశేఖర రెడ్డి గారు అపర భగీరథుడు. ప్రతి నీటి చుక్క కూడా భూమి మీద ప్రవహించాలని, సముద్రంలో కలవకూడదని తలంపు చేసిన కార్యక్రమంలోనే మరి ఈ పోలవరాన్ని ప్రారంభించాడని మనం చెప్తున్నాం. అది చెప్పడు, దీనికి సమాధానం చెప్పడు. స్లైడ్లు వేసి మమ్మల్ని చూపిస్తాడు, దీనికి సమాధానం చెప్పని అడుగుతా ఉన్నా. కాఫర్ డ్యాముల నిర్మాణం కాకుండా డయాఫ్రమ్ వాల్ ఎలా వేశారు చెప్పండి, శాస్త్రీయంగా అంటే చెప్పండి. ఈ మూడు ప్రశ్నలకి ఇన్నిసార్లు అడిగానయ్యా, నాకన్నా సిగ్గుండాలి, ఆ చంద్రబాబు కన్నా సిగ్గుండాలి. చెప్పండి ఎప్పుడు వెళ్ళినప్పుడు ఈ మూడు ప్రశ్నలకి సమాధానం చెప్పి నీ చిత్తశుద్ధి నిరూపించుకోవయ్యా. అది కాదంట, పండగ పూటన నేను అక్కడికి వెళ్ళాను, ఎంత కష్టపడ్డాను, నేను దేహి అని అడిగాను. ఎందుకు అడగాలి దేహి అని? సెంట్రల్ గవర్నమెంట్ నేను పూర్తి చేస్తానంటే? ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు. మళ్ళీ ఇంకోటి పెద్ద అబద్ధం, అబద్ధం ఆడితే ఏమైద్ది తెలుసుగా? ఏమైద్ది? అబద్ధం ఆడితే లోకేష్ లాంటి పిల్లలు పుడతారు. ఒకరికి చెప్పండి, అబద్ధం ఆడితే ఆడపిల్లలు పుడతారంటే చాలా తప్పు. పూర్వం ఆడపిల్లలు, ఇప్పుడు అబద్ధం ఆడితే ఆడపిల్లలు పుట్టరు, లోకేష్ లాంటి కుమారుడు పుడతాడు. అయ్యా దయచేసి ఎవరు అబద్ధం ఆడబెట్టండి, ఆడితే లోకేష్ లాంటి వాళ్ళు పుడితే మీరు ఎంత ఇబ్బంది పడతారో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకో పచ్చే అబద్ధం ఏంటంటే, మేము 72% పూర్తి చేశాం.
మిగతా వీళ్ళు పూర్తి చేయలేకపోతున్నారు. ఏందా 72% పూర్తి చేసావు నువ్వు? అన్ని పిచ్చి లెక్కలు, అబద్ధాలు. అందుకే లోకేష్ బుడ్డి అని చెప్పే కదా, మీరు పూర్తి చేసింది కేవలం 48.39. నువ్వు అడుగు, మళ్ళీ చెప్తాను నేను ఎందుకు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఏదో మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాడు రేపు రెండో, ఆ ఇరిగేషన్ మంత్రి 48.39 అన్నాడు, మేము 72 అంటున్నాము. దానికి వివరణ ఏమంటే ఖచ్చితంగా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి 48.39 అంటే ఏమిటో, 72 ఏమిటో చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే మరి సుదీర్ఘంగా అయిపోయింది. చంద్రబాబు అంతసేపు మేము మాట్లాడినా మీరు వినలేరు. ఆయన ఇంటికి పని పాట లేదు, అబ్బాయిని ఒకటి పంపించాడు, ఇంకొక అబ్బాయిని ఇటు పంపించాడు, కాబట్టి ఆయనకి పని పాట లేకుండా చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తుంటాడు. ఇది జరిగేటటువంటి కార్యక్రమం. ఈ రకంగా పచ్చి అబద్ధాలు ఆడే కార్యక్రమం. పచ్చి అబద్ధాలు ఆడటంతో పాటు చాలాసార్లు నాకు ఉన్న పెద్దవాడు, నాకు 65 ఆయనకి 75 అనుకుంటా, ఇప్పుడే మెరవలేదు కానీ నాకన్నా సీనియర్ మోస్ట్, నాకు కాస్త కొస్త గౌరవం ఉంటుంది. మరి పచ్చి అబద్ధాలు ఆడుతుంటే గౌరవం ఉండదు. ఏమంటాడండి నన్ను ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా ఆంబోతు, ఏం చెప్పాలి నీకు సమాధానం? నువ్వు స్ట్రైట్గా మాట్లాడవయ్యా నాతో, లేకపోతే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇంది ఆక్రోశం ఏంటి నీకు? ఆంబోతులాగా మీద పడతాడు, ఆంబోతులాగా అరుస్తాడు. నేను ఇంత మా చాలా సందర్భాలు చెప్పాను, నేను నాకు కొంత సెన్స్ ఉంటుంది, అనాలంటే బాధేస్తుంది. ఏంది నీ బతుకేంటి అసలు చంద్రబాబు నాయుడు గారు నాకు చెప్పు ప్లీజ్. నువ్వు అదృష్టవశాత్తు ఎన్టీ రామారావు గారి అల్లుడు అవ్వడం వలన నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యావు. నా నాన్న ఎమ్మెల్యే కాదు, మా తాత ఎమ్మెల్యే కాదు, స్వసిద్ధంగా కష్టపడి. నేను ఇప్పుడు 2 సార్లు శాసనసభ్యుడిని అయ్యా, నేను ఆంబోతు 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 అంటావు ఏంది నాకు అర్థం కాదు. నేను అనలేనా నిన్ను? నా సంస్కారం అడ్డం వస్తా అయినా చెప్పా, నీ రాజకీయ జీవితం అంతా కూడా అసలు తెలుగుదేశం అనే పార్టీ సైకిల్ గుర్తు ఎలా వచ్చింది చెప్పు. ఆంబోతులకి ఆవుల్ని సప్లై చేయలేదు నువ్వు, నువ్వు నన్ను మాట్లాడతావా? నేను ఒక మాట చెప్తున్నా, ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను ఆంబోతు అన్నా, నువ్వు ఆవులకి ఆంబోతులకి ఆవుల్ని సప్లై చేసేవాడివి అనేది పక్కన అటాచ్మెంట్ చేసి చదువుకోమని కూడా మనవి చేస్తున్నా. ఎన్నిసార్లు చెప్పినా నన్ను ఆంబోతు 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 అనే మాట స్ట్రైట్గా మాట్లాడవా ప్రాజెక్టుల గురించి. నిజంగానే నాకు తెలియదు, అవగాహన లేదు, నేను ఒప్పుకున్నాగా, అవగాహన పెంచుకుంటున్నాగా, నీకు సమాధానం. నాకు చాలా సంతోషం ఈ మాట ఏంటంటే సమాధానం చెప్పండి. రోజు చదువుకుంటున్నాను చక్కగా, తెలుసుకుంటున్నా మా అధికారులతో, చెప్తున్నా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇలాంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. అధికార దాహం తాపత్రయం. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా అధికారంలోకి వస్తాడనేటువంటి ఆలోచనలో మీరు కూడా ఉన్నారు. ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలనేటువంటి కార్యక్రమం మేము ఎక్కువ ఖర్చు పెట్టాము. అంటే ఎక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ తినేశారు. ఈ రకంగా మాట్లాడి చిత్తశుద్ధి. నేను మనవి చేస్తున్నా, ఈ రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేయాలని చిత్తశుద్ధిగా ఉన్నది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి తప్ప మరొకరు కాదంటున్నా. రాయలసీమ కష్టాలు కళ్ళారా చూసిన వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. పోతిరెడ్డి పాడు వరకు పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి గారు. రాయలసీమ కరువు బండ పాదయాత్ర అనే పద్ధతుల్లో తప్పించాడు రాజశేఖర రెడ్డి గారు. అందువల్లనే మీ మామగారు శంకుస్థాపన చేసినటువంటి ప్రాజెక్టులను శరవేగంతో ముందుకు తీసుకువెళ్లేందుకు 5 సంవత్సరాల 3 మాసాలు కష్టపడ్డాడు. పోలవరానికి శంకుస్థాపన చేయకపోతే గాలికి వదిలేసేవాళ్ళు. పులిచింతలను కూడా ఆయనే శంకుస్థాపన చేసి ప్రారంభించినటువంటి ఘనుడు. ఒక్క ప్రాజెక్టు కూడా ప్రారంభించని నువ్వు ఇవాళ ముసలి కన్నీరు కాచేటటువంటి పరిస్థితిలో ఉన్నావంటే ఏం చెప్పాలని అడుగుతా ఉన్నా. వరుసనే పుంఖాలు పుంఖాలుగా ఇటాగా బెత్తం ఇచ్చుకుని చెబుతుంటే అంత నిజం అనుకుని అయ్యో ఈయన చాలా కష్టపడి అనుకుంటారు అనుకున్నా. ఏమీ అనుకోరు నీ గురించి. నీ మీ మొత్తం బండారం అంతా రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారు 40 సంవత్సరాల నుంచి. నువ్వు పచ్చి అబద్ధాల కోరివి, అన్యాయస్తుడివి, మ్యానిపులేటర్వి, అబద్ధాలు చెప్పేటటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇష్టం వచ్చినట్టుగా మూర్ఖులు దుర్మార్గులు నాశనం చేశారు. ఆ మూర్ఖుడివి దుర్మార్గుడివి నాశనం చేసిన వాడి నువ్వే. నీ ఇంటి పేరిక నారా కాదు, నీ ఇంటి పేరిక శని. శని చంద్రబాబు, శని చంద్రబాబుని శాశ్వతంగా నెక్స్ట్ ఎన్నికల్లో ప్రజలు వదిలించుకుంటారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా
పోలవరం పిచ్చి మాటలు మాట్లాడతాడు రాసే పత్రిక ఉన్నాయని. 41.15 ఈజ్ ద ఫస్ట్ స్టేజ్, 41.15 ఈజ్ ద ఫస్ట్ స్టేజ్, 45.72 ఈజ్ ద నెక్స్ట్ స్టేజ్.